తాజాగా జరిగిన ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ లో భారత జట్టు 2-0 తో సిరీస్ గెలిచినప్పటికీ ఆఖరి వన్డేలో భారీ లక్ష్య ఛేదనలో చతికిలపడి ఓడిపోయింది. మొదటి రెండు మ్యాచ్ల్లో ఆధిపత్యం చెలాయించిన టీమిండియా ఇలా చివరి మ్యాచ్లో చేతులెత్తేయడంతో ఇప్పుడు అందరి దృష్టి టీమిండియా ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్లో జరగబోయే మ్యాచ్పై పడింది. ప్రపంచకప్ 2023లో భారత జట్టు తన తొలి మ్యాచ్ని ఆస్ట్రేలియాతో ఆడనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ గెలుపోటములపై పాకిస్తాన్ మాజీ దిగ్గజం ఇంజమామ్ ఉల్ హక్ తనదైన విశ్లేషణ చేశాడు. ఇంజమామ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈసారి ప్రపంచకప్ భారత గడ్డపై జరుగుతూ ఉండడంతో అది టీమిండియాకు బాగా కలిసొచ్చే అంశం. అయితే ఇరు జట్లు బలమైనవి, ఎవరిని తక్కువగా అంచనా వేయలేం. కానీ ఒక్క విషయం మాత్రం పరిగణలోకి తీసుకుంటే భారత జట్టుకు ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అదేమిటంటే, మొన్న జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా తమ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగగా భారత జట్టు మాత్రం చాలా మంది కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చి ప్రయోగాలతో ఆటను సాగించారు. రెస్ట్ ఇచ్చిన కీలక ఆటగాళ్లందరూ ప్రస్తుతం పూర్తి ఫామ్ లో ఉన్నారు. కాబట్టి వారందరూ జట్టులో చేరితే టీమిండియాని ఆపడం అంత సులభమైన పని కాదు. అందుకే ప్రపంచకప్ లో ఆసిస్ పై భారత జట్టే గెలుస్తుందని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.